శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, నా పేరు భాగోజీ సిండే. బాబా దర్శన భాగ్యం కలుగక ముందు అందరూ నన్ను కుష్టు భాగోజీ అనేవారు. కుష్ఠురోగం కారణంగా ఆ రోగం తమకెక్కడొస్తుందో అన్న భయంతో నన్నంతా అంటరానివాళ్లా చూసి ఊరి నుండి వెలివేశారు. అటువంటి ఈ నిర్భాగ్యుణ్ణి చేరదీసి ప్రేమను పంచిన కరుణామయ మూర్తి ఆ సాయి భగవానుడు. దాహం ఎవరైనా కనికరించి నీళ్ళిస్తే బావును అమ్మా. బాగా ఆకలేస్తోంది, దాహం వేస్తోంది. కనీసం ఈ తొట్టిలో నీళ్ళన్నా తాగుతాం. నా అదృష్టం ఇక్కడెవ్వరూ లేరు. మేమెవరం లేమనుకుంటున్నావా? ఓ పో ఇక్కడి నుంచి. రేయ్, ఎలకపోతే నిన్ను కొట్టాల్సి వస్తుంది. నిన్ను ఊర్లో నుంచి తరిమేశాం కదా. అయ్యా, దాహం వేస్తోందయ్యా, చచ్చిపోయేట్లున్నానయ్యా, కనికరించండి అయ్యా. గుక్కడి నీళ్లు తాగి వెళ్ళిపోతానయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. రేయ్, ఆ రోగం అంటే తెలుసారా నీకు? నువ్వు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటే మా కుష్టి రోగం వస్తుందిరా. అందుకే కదరా నిన్ను ఊర్ల నుంచి తరిమేశాము. అయ్యా, నేను క్రితం జన్మలో ఏ పాపం చేశానో నాకు తెలియదయ్యా. భగవంతుడు నాకింత పెద్ద శిక్ష వేశాడయ్యా. అటు చావలేను, ఇటు బతకలేను. అయ్యా దండాలయ్యా, ఈ ఒక్కసారికి మంచి నీళ్ళు తాగనివ్వండి అయ్యా. ఇక మీద మీకు కనిపించనయ్యా. అయ్యా అయ్యా అయ్యా. ఒరేయ్, వీడు వినడు గాని కొట్టరా. కొట్టాల్సిందే వేదవతి. ఇంత పెద్ద రోగం వచ్చినా ఈయనకి బుద్ధి రాలేదు.